స్టార్ ప్రభాస్ గర్ నటించినటువంటి కైకి టు ఎయిట్ నైరెక్ట్ తేడి ఈ ఏడాది ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో హైయెస్ట్ కలెక్షన్ సాధించిన మూవీ ఇది ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమైతే లేదు ఒక్క సినిమాతో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా మహాభారతం గురించి చర్చించుకునేలా చేశాయి ఇలాంటి ఒక మూవీ తీయడం కేవలం నాగేశ్వన్ మాత్రమే సాధ్యమని నిరూపించుకున్నారు ఇక ఈ సినిమాకు పార్ట్ టూ ఉన్న సంగతి కూడా మనకు తెలిసిందే ఈ పార్ట్ టూ అయితే ఇప్పట్లో రాదన్న విషయం అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ మూవీ టైటిల్ విషయంలో మాత్రం ఓ ఇంట్రెస్టింగ్ బజ్ అయితే వినిపిస్తుంది అదేంతో చూసేద్దా ప్రస్తుతం ప్రభాస్ గారు వరుసగా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు ప్రభాస్ బిట్ చూసి నోటి మీద వేరేస్ కుట్టిన వారు ఈ ఆ రేంజ్ లో వరుసగా ప్రాజెక్ట్స్ కు ఓకే చెప్పి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు ఆయన తాను పరుగులు పెట్టడమే కాకుండా దర్శకులను సైతం పరుగులు పెట్టిస్తున్నారు ఈ హీరో ఇక ఈ ఏడాది ఆల్రెడీ లెడీ కల్కీ బ్లాక్ బాష్ షాకెట్ కొట్టేశారు డార్లింగ్ ఆల్రెడీ ఈ సినిమాకు సీక్వెన్ కూడా అనౌన్స్ చేసేశారు మొదటి పార్ట్ చూసిన తర్వాత ప్రేక్షకులంతా సీక్వెల్ మీద చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు కానీ సీక్వెల్కి సంబంధించి అప్డేట్స్ గురించి మాత్రం ఏమీ ఆశించట్లేదు ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ గారు ఉన్న బిజీకి ఇప్పట్లో ఈ సినిమా రావడం అయితే కష్టం అయితే పార్ట్ టూకి కి సంబంధించి వినిపిస్తున్నటువంటి బజ్ ఏంటంటే ఈ మూవీ సీక్వెల్కు కర్ణ త్రీ వన్ జీరో టూ బీసీ అనే టైటిల్ను పెట్టినట్లుగా సమాచారం అంతేకాకుండా సీక్వెల్లో పురాణాల గురించి కూడా ఎక్కువగా ప్రస్తావించే అవకాశం ఉందట అయితే కల్కి మొదటి పార్ట్ను కర్ణుడి క్యారెక్టర్తో ముగించారు కాబట్టి సీక్వెల్ మొత్తం కూడా దాదాపు ఈ పాత్ర చూపులోనే తిరిగే అవకాశం లేకపోలేదు అందుకోసమే సీక్వెల్లో వర్ణాన్ త్రీ వన్ జీరో టూ బీసీ అనే టైటిల్ ను పెట్టినట్లుగా సమాచారం కర్ణుడికి అశ్వత్ మధ్య చాలానే సన్నివేశాలు కూడా ఉండనున్నాయని సమాచారం మొదటి పాటు చూసిన తర్వాత ప్రేక్షకులంతా కూడా మహాభారతం గురించి చర్చించుకుంటారు ఇక ఇప్పుడు వినిపిస్తున్నటువంటి బ్రస్ ప్రకారం రెండో పాటు చూడాలంటే మాత్రం మహాభారతం చూసి వెళ్ళాలేమో అనిపిస్తుంది ఏమవుతుందో చూడరు మరి అలాగే ఇక ఇప్పుడు వినిపిస్తున్న సీక్వెల్ టైటిల్లో కూడా ఎంతవరకు తెలియదు వీరిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని గట్టిగా కొట్టండి